హలో, ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ. ఇంట్లో మెంతికూర ఉంటే హ్యాపీగా ఫ్రైడ్ రైస్ లాగా చేసి పిల్లలకి కట్టివ్వచ్చు అన్నమాట. సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, అంటే మనం తీసుకుంటున్న రైస్కి సరిపడా పచ్చిమిర్చి, ఒక 7-8 వెల్లుల్లి, జీలకర్ర, అలాగే కొద్దిగా ఉప్పు వేసేయండి ఇందులో. దీన్ని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకో. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, కాస్త జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసి కాస్త ఫ్రై అవుతున్నప్పుడే ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. శనగపప్పు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, పక్కన నేను ఒక పాన్ పెట్టుకొని పన్నీర్ని ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్ కూడా ఆప్షనల్ అండి, ఎందుకంటే మా బాబుకి పన్నీర్ ఉంటే ఏది పెట్టినా తినేస్తాడు. సో కొంచెం పన్నీర్ని ఫ్రై చేసి ఈ రైస్లో వేసామనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. సో ఇక్కడ నేను పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇంట్లో పన్నీర్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పాన్లో కాస్త బటర్ వేసాను, చిన్న చిన్న పన్నీర్ పీసెస్ని బటర్లో జస్ట్ టోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇందులో వేసేయండి. మంచిగా వేగాలి. ఈ పేస్ట్ అంతా వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో వేసేసాను. ఫ్లేవరే ఈ రైస్కి చాలా బాగుంటుంది, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, అలాగే పన్నీర్ ముక్కలు కూడా చిన్న మంటలో ఫ్రై చేస్తున్నా. ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి అవి వేగిన తర్వాత మెంతికూరని 2 కట్టలు తీసుకొని చక్కగా ఇలా ఆకు ఆకుగా తీసి వాటర్లో కడిగి ఇందులో వేసేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రని మిక్సీ పట్టి వేశాక. అండ్ మెంతికూరకి మంచి కాంబినేషన్ కూడా, మెంతికూరని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేద్దాం. పెద్ద మంటలో ఎక్కువ వేయించితే మెంతికూర చేదొచ్చే అవకాశం ఉంటుంది. సో చిన్న మంటలో మంచిగా వేగండి, ఒక 2-3 నిమిషాలు వేగనిద్దాం. మెంతికూర వేగాక కొంచెమే ధనియాల పొడి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం వేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం. సరే ఎంత మంచి అరోమా వస్తుందో. ఇలా మీరు తయారు చేసుకొని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ రైస్ వండుకొని అందులో కలిపి ఇచ్చేయచ్చు. అలాగే ఇక్కడ పన్నీర్ కూడా మంచిగా వేగిపోయింది సారా. ఇప్పుడు ఇందులో ముందుగానే తయారు చేసుకున్న రైస్ని చల్లగా చేసుకొని ఇందులో వేసేయండి, బాగా మిక్స్ చేసేయండి. చల్లగా ఉన్న రైస్ మళ్ళీ వేడిగా అయిపోవాలన్నమాట. సింపుల్గా కొంచెం మెంతికూరున్న ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇందులోనే పన్నీర్ పీసెస్ని కూడా వేసేయాలి, ఆ బటర్తో సహా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మళ్ళీ రైస్ వేడయ్యేంతవరకు కొద్దిసేపు పొయ్యి మీద ఉంచాలంతే. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వేసుకుంటే వేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసిన సాల్ట్ సరిపోతుంది. మీరు ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు ఈ టైంలో. ఇంకొక 2 నిమిషాల్లో రైస్ రెడీ అయిపోతుంది. వేడివేడిగా తిన్నప్పుడు రైస్ బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది. మెంతికూర పన్నీర్ ఫ్రైడ్ రైస్ హోమ్ స్టైల్లో ట్రై చేయండి. మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.